అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో కూడేరు మండలం ముద్దాలపురం ఇప్పేరు గ్రామాలకు నీళ్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మద్దాలపురం ముద్దాలపురం గ్రామ సర్పంచ్ ధనుంజయ ఇప్పేరు గ్రామ సర్పంచ్ ఓబలేషు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూడేర్ మండలంలోని ఉరవకొండ నియోజకవర్గం కూడేర్ మండలంలోని ఇప్పేరు ముద్దాలపురం అదే విధంగా ఒక 10 15 గ్రామాలకు సరిపడేటట్టుగా చెరువులకు నీళ్లు ఇవ్వడం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఇది ఎప్పుడో ప్రారంభించినాల్సింద ఇప్పుడు కూడా ఇంకా తప్పనిసరే ఇంకో 10 రోజుల్లో నీళ్లు బంద్ అయితే కాబట్టి సంవత్సరం పాటు ఆ గ్రామాల ప్రజలు నీళ్లు లేకుండా తాగడానికి కూడా లేకుండా అలమటించాల్సి వస్తుందని ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది. ఇంత ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం అంటే ఈ చెరువులకు నీళ్లు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారి నుండి నుంచి అడుగుతూ వచ్చాం. అయితే ఈ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలంటే అంద్రినివ రెండో దశ ప్రారంభం అయితే తప్ప ఇవ్వలేమను. అందుకనే హంద్రినివ రెండవ దశ ప్రారంభమైన తర్వాత గత 2 సంవత్సరాలుగా నీళ్లు ఇస్తా ఉన్నాము. గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించుకొని రైతులు అని చెప్పుకొని 4 ఐదుగురు కాలువను పూర్తి చేశారు. నష్టపరిహారం ఇవ్వలేదని వాస్తవంగా నష్టపరిహారం అంతవరకు ఏం చెప్తూ వచ్చారంటే పయ్యావుల కేశవ్ సొంత ఇంట్లో డబ్బులు పెట్టి ఈ కాలువను తవ్వించాడు. భూములకు కూడా పరిహారం ఆయనే ఇచ్చినాడు అన్నట్టుగా చెప్తూ వచ్చినారు. తీరా ఆడు చూస్తే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేకుండానే కాలువ తవ్వి